తెలుగు మిత్రులందరికీ స్వాగతం నా పేరు రవికిరణ్ మీరు చూస్తుంది స్మార్ట్ తెలుగు వీడియో బ్లాగ్ లాస్ట్ వీక్ మన వీడియో బ్లాగ్లో నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కొన్ని ఫ్రీ ఛానల్స్ గురించి డిస్కస్ చేశాను ముఖ్యంగా బ్లాగర్స్ ఇంగ్లీష్లో కంటెంట్ రాయాలి అంటే కనుక వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళటము సో ఇబ్బంది పడకుండా మనకు ఆన్లైన్లోనే మంచి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి సో ఆ యూట్యూబ్ ఛానల్స్ ఏంటి అని చెప్పేసి నేను రెండు వీడియోస్ చేశాను ఒకటి ఇంటర్నేషనల్ పరంగా ఫాలో అయ్యే ఛానల్స్ ఇంకోటి ఇండియా పరంగా ఫాలో అయ్యే ఛానల్స్ అయితే ఈ వీడియోలో మీకు ఒక మంచి టూల్ పర్చు చేస్తాను ఆ టూల్ ఏంటంటే మీకు ఒక ఇంగ్లీష్ టీచర్ లాగా హెల్ప్గా ఉంటుంది అనమాట అంటే మీరు స్పెల్లింగ్స్ రాంగ్ టైప్ చేసిన పంక్చువేషన్స్ రాంగ్ టైప్ చేసిన సెంటెన్స్ ఫార్మేషన్స్ ఇవన్నీ మీరు టైప్ చేస్తున్నప్పుడు మీ వెనకుండి ఇది రైట్ ఇది రాంగ్ అని ఎట్లా అయితే ఒక టీచర్ చెప్తారో అలాగా మీకు ఈ టూల్ బాగా హెల్ప్ అవుతుంది సో ఆ టూలే గ్రామర్లీ ఈ టూల్ గురించి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది బట్ తెలియని ఇంకా చాలామంది ఉన్నారు సో అందుకని ఈరోజు దీన్ని పరిచయం చేస్తున్నాను సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ టూలు మెయిన్గా ఏం చేస్తుంది అంటే మనం ఏదైనా మిస్టేక్స్ టైప్ చేస్తున్నాం అనుకోండి ఒక డాక్యుమెంట్లో కానీ ఈమెయిల్ సెండ్ చేసేటప్పుడు లేదా ఫేస్బుక్ పోస్ట్ పెట్టేటప్పుడు ఎక్కడైనా సరే మనం స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి సరైన సెంటెన్స్ ఫార్మేషన్స్ తెలియవు మనకి ఏ ఉండాలా యాన్ ఉండాలా ది ఎక్కడ ఉండాలి ఇట్లేం తెలియవు మనకి సో అలాంటప్పుడు మనం టైప్ చేస్తుంటే ఇది గైడ్ చేస్తుంది అనమాట సో ఇక్కడ మిస్టేక్ ఉంది కరెక్ట్ చేసుకో అని చెప్పేసి ఇక్కడ చూపించినట్టు రెడ్ మార్క్లో చూపించటం సో దానికి కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి లేదంటే దాని కరెక్ట్ సెంటెన్స్ ఏంటి సో అది క్లిక్ చేస్తే దాంట్లో దాంట్లో రీప్లేస్ చేయటం అవన్నీ కూడా ఈ టూల్ చేస్తుంది జనరల్గా ఈ టూల్ వాడాలి అంటే మనం డిఫరెంట్ వేస్లో వాడుకోవచ్చు సో ఇక్కడ చూస్తున్నారు కదా నేను క్రోమ్ బ్రౌజర్లో ఉన్నా కాబట్టి అది ఆటోమేటిక్గా యాడ్ టు క్రోమ్ అంటుంది సో క్రోము ఫైర్ ఫాక్స్ ఇలాంటి బ్రౌజర్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయన్నమాట మనం యాక్టివ్ క్రోమ్ అనగానే సో ఇట్లా ఒక క్రోమ్ ఎక్స్టెన్షన్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది ఓకే సో దాంతో మనం ఇంటర్నెట్లో ఫేస్బుక్ ఓపెన్ చేసి టైప్ చేస్తున్నాం అనుకోండి జస్ట్ ఆ క్రోమ్ ఎక్స్టెన్షన్ యాక్టివ్గా ఉంటే కనుక మన మిస్టేక్స్ అనేవి చూపిస్తుంది అనమాట ఇంకా నెక్స్ట్ థింగ్ చాలా మంది అడుగుతుంటారు కదా మొబైల్ యాప్ సో దీనికి ఐవోయస్ ఆండ్రాయిడ్ రెండిట్లోనూ మొబైల్ యాప్ ఉంది సో గ్రామర్లీ కీబోర్డ్ అని చెప్పేసి సో అంటే ఇది ఇన్స్టాల్ చేసుకుంటే మీరు ఈమెయిల్ సెండ్ చేయాలన్నా ఏదైనా ఫే ఎక్కడైనా సరే మీరు డాక్యుమెంట్లో కానీ ఫేస్బుక్లో కానీ టైప్ చేయాలి అంటే మీకు ఒక కీబోర్డ్ వస్తుంది ఆ కీబోర్డ్లో మీరు టైప్ చేస్తున్నప్పుడే రైట్ ఏంటి రాంగ్ ఏంటి అనేది చూపిస్తుంది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి గ్రామర్లీ ఫర్ విండోస్ సో ఇది మీరు సిస్టంలోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒక సాఫ్ట్వేర్ అంటే ఒక చిన్న నోట్ ప్యాడ్లో ఓపెన్ అవుతుంది ఏం టైప్ చేస్తున్నా కానీ ఇక్కడ చూస్తున్నారు కదా సో రైట్ ఆర్ రాంగ్ అదంతా చూపిస్తుంది ఇలా ఒక నోట్ ప్యాడ్ లా ఉంటది అనమాట ఇలాగ డిఫరెంట్ వేస్ లో ఈ టూల్ ని మనం ఇన్స్టాల్ చేసుకొని వాడుకోవచ్చు సో ఈ టూల్ ఎలా వర్క్ అవుతుంది అని చూసే ముందు ఒకసారి దీంట్లో ఫ్రీ ప్లాన్ లో ఏముంది నెక్స్ట్ గ్రామర్లీ ఎలా వర్క్ చేస్తుంది అని చూసే ముందు ఒకసారి దీని ప్రైజింగ్ చూద్దాం అంటే దీంట్లో ఫ్రీ వర్షన్ ఉంటుంది ప్రీమియం వర్షన్ ఉంటుంది ఫీచర్స్ ఏంటి అవి చూద్దాం అట్లాంటి ప్రైజింగ్ ఎలా ఉందని సో ఫ్రీ వర్షన్ లో గ్రామర్ అండ్ పంచువేషన్ ఎర్రర్స్ సో దీని వరకు సపోర్ట్ చేస్తుంది అంటే మీరు టైప్ చేసేటప్పుడు గ్రమిటికల్ ఎర్రర్స్ పంచువేషన్ ఎర్రర్స్ వాటి వరకు ఇది సరి చేస్తుంది అనమాట సో ఆ సర్వీస్ వర్క్ అయితే కనుక ఇది కంప్లీట్లీ ఫ్రీ సో కాలమైనా మీరు దీ టూల్ని ఫ్రీగా వాడుకోవచ్చు క్రోమ్ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకొని ఎట్లా అయినా సరే అదే కొద్దిగా అడిషనల్ ఫీచర్స్ కావాలనుకుంటున్నారు అంటే సెంటెన్స్ ఫార్మేషన్స్ పారాగ్రాఫ్స్ కన్ఫ్యూజింగ్ ఉంటే దాన్ని సెట్ చేయడము ఫ్రేజింగ్ వొకాబులరీ ఒకాబిలరీ గైడ్ చేయడము ఇలాగా అడ్వాన్స్డ్ ఫీచర్స్ కావాలి అనుకుంటే కనుక మనం ప్రీమియం వర్షన్ తీసుకోవాలి సో అది అవసరం అనుకుంటే నార్మల్గా స్టూడెంట్స్ అప్పుడప్పుడు టై ఇంగ్లీష్ టైప్ చేసేవాళ్ళు వాళ్ళందరికీ గ్రామర్ అండ్ పంచువేషన్ ఎర్ర సరిపోద్ది రెగ్యులర్గా ఇంగ్లీష్ కంటెంట్తో పని ఉంటుంది ఈమెయిల్ కంటెంట్ పంపించాలి ఇంగ్లీష్ కంటెంట్లో ప్రజెంటేషన్ ఇవ్వాలి సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే ప్రీమియం వర్షన్కి వెళ్ళటం బెటర్ అనమాట అంటే ఎడిషనల్ ఫీచర్స్ ఉంటాయి కాబట్టి సో ప్రీమియం వర్షన్ కాస్ట్ వచ్చేసి మనం యాన్యువల్ ప్యాకేజ్ తీసుకుంటే లెవెన్ డాలర్స్ పర్ మంత్ పడుతుందని చెప్తున్నారు బట్ ఇంత కాస్ట్ పెట్టక్కర్లేదు నేను ఈ వీడియో చివర మీకు ఒక టిప్ చెప్తాను అంటే దీన్ని తక్కువ కాస్ట్కి మనం ఎలా పొందొచ్చు అని చెప్పేసి సో ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్కి మనం పొందొచ్చు సో ఆ టిప్ ఏంటో నేను చెప్తాను సో దాంతో ఇంత కాస్ట్ పెట్టకుండా ఒకవేళ మీరు ప్రీమియం తీసుకోవాలి అంటే కనుక తక్కువ ఖర్చుతోనే తీసుకోవచ్చు ఇక నెక్స్ట్ ఈ టూల్ ఎలా వర్క్ అవుతుంది అనేది సింపుల్గా చూద్దాం దానికోసం ఫస్ట్ దీంట్లో రిజిస్టర్ అవ్వాలి సో ఆల్మోస్ట్ ఫేస్బుక్ గూగుల్ అకౌంట్ వీటితో రిజిస్టర్ అయిపోవచ్చు నేను ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నాను కాబట్టి లాగిన్ అవుతున్నాను సో వెబ్ వర్షన్ అయితే కనుక దీని ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది సో ఇక్కడ చూడండి డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇదివరకు నేను ఎగ్జాంపుల్స్ కోసం కానీ రియల్ టైంలో కానీ అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అనమాట సో మీరు ఒక వర్డ్ ఫైల్ కానీ అంటే నార్మల్ నోట్ ప్యాడ్లో కానీ ఎక్కడైనా టైప్ చేసి పెట్టుకున్నారనుకోండి మీ కంటెంట్ సో డైరెక్ట్గా అప్లోడ్ చేసుకోవచ్చు లేదు అంటే కనుక న్యూ అన్నారు అంటే ఒక కొత్త డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది సో అక్కడ మీరు టైప్ చేసుకోవచ్చు ఇంగ్లీష్కి సంబంధించి నేను ఒక డాక్యుమెంట్ ఓపెన్ చేశాను సో ఇక్కడ చూడండి మనకి కంటెంట్లో వచ్చేసి ఇట్లా రెడ్ మార్క్తో చూపిస్తుంది సో అంటే అక్కడే ఎర్రర్స్ ఉన్నట్టు సో ఇప్పుడు అవుట్ సోర్సింగ్ అని ఉంది కదా అక్కడ ఓవర్ చేసామంటే కనుక కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటో చూపిస్తుంది జస్ట్ క్లిక్ చేసాము అంటే ఆ కరెక్ట్ స్పెల్లింగ్తో రీప్లేస్ అయిపోతుంది సో అలానే ఒక స్పెల్లింగ్సే కాదు పంచువేషన్స్ అంటే స్టాప్ ఉండాలా కామా ఉండాలా స్పేస్ ఎలా ఉండాలి అవన్నీ కూడా సో ఇక్కడ కూడా చూడండి మళ్ళీ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి సో ఇంకో డాక్యుమెంట్ ఓపెన్ చేశాను సో దాంట్లో కూడా అలానే ఇక్కడ ప్రివెన్స్ అని వాడాను కాదు ప్రివెంట్ అనే వాడాలి అని ఇలా మీరు ఆర్టికల్స్ టైప్ చేస్తూ ఉండి ఒకళ్ళు కరెక్ట్ చేస్తుంటే మనం ఇంగ్లీష్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు ఎందుకంటే ఏది రాంగ్ అనేది తెలుస్తుంది ఏది రైట్ అనేది తెలుసు సో దాంతో ఓకే ఈ సెంటెన్స్ ఇలా ఉండకూడదు ఈ స్పెల్లింగ్ ఇలా ఉండకూడదు అనేది మనం ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు సో అందుకనే ఇది వండర్ఫుల్ టూల్ సో ప్రపంచవ్యాప్తంగా పేరున్న టూల్ వెబ్ వర్షన్తో పాటు మొబైల్ వర్షన్ కూడా మనకు బాగా హెల్ప్ అవుతుంది ఎందుకంటే ఇది కీబోర్డ్ ఉంటుంది కాబట్టి సో మనం ఏం టైప్ చేస్తున్నా కానీ ఆ ఇష్యూస్ ఏంటి అనేవి కరెక్ట్గా చూపిస్తుంది అంటే ఆ ఇష్యూస్ దాని కరెక్ట్ ఆన్సర్స్ అనేవి సో ఇక నేను లాస్ట్లో మీకు ఒక టిప్ చెప్తా అన్నా కదా ప్రీమియం వర్షన్ ఇంత పెట్టి తీసుకోకుండా మనం జనరల్గా ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కే తీసుకోవచ్చు దానికి మీరు చేయాల్సింది ఏంటంటే గ్రామర్లీ టూర్లో ఫస్ట్ రిజిస్టర్ అవ్వండి రిజిస్టర్ అయిన తర్వాత జస్ట్ ప్రైజింగ్ పేజ్లోకి వెళ్ళండి ప్రైజింగ్ పేజ్లోకి వెళ్ళిపోయి ఈ ప్రైజింగ్ ఏం చేస్తారు అంటే జస్ట్ కార్ట్ క్యాచ్ చేయండి కొనొద్దు కార్ట్ క్యాచ్ చేయండి జస్ట్ అంటే ఆ పేజ్లోకి వెళ్ళిపోయి ప్యాకేజెస్ అవి చూడండి అవి చూసి వదిలేసేయండి ఆ తర్వాత ఏమవుతుందంటే సో ఏదైతే ఈమెయిల్ మీరు రిజిస్టర్ అవుతారో ఆ ఇమెయిల్కి కంటిన్యూస్గా ఆఫర్స్ పంపిస్తుంటారు సో చూడండి నా జనవరి నుంచి సో ఇక్కడ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సో ఇలాగా ప్రతిసారి కూడా ఫిఫ్టీ పర్సెంటేజ్ అని చెప్పేసి డిస్కౌంట్ పంపిస్తూనే ఉన్నాడు సో కంటిన్యూస్గా అనమాట అలా నీ మధ్య చూస్తే మొన్న సైబర్ మండే ఇవి కూడా జరిగాయి కాబట్టి వర్స్నే పంపించాడు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అన్నాడు మినిమం ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అని చెప్పేసి పంపిస్తూనే ఉండవచ్చు ఒక్కోసారి సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ కూడా పంపిస్తుంటాడు సో అందుకనే మీరు ఈ టూలు ప్రీమియం తీసుకోవాలి అంటే వెంటనే పర్చేస్ చేయొద్దు జస్ట్ ఒకసారి ఆ ప్రీమియం ప్యాకేజెస్ చూసి అలా వెయిట్ చేయండి మీకు వన్ వీక్లో కానీ ఒక్కోసారి టెన్ డేస్లో ఒక్కోసారి వెంటనే పంపిస్తాడు సో అప్పుడు ఆ ఇమెయిల్ ద్వారా మీరు వెళ్తే గనక మీకు డిస్కౌంట్ వస్తుంది సో ఎండ్ ఆఫ్ ది డే మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇది ఎక్సలెంట్ టూల్ సింపుల్ గా స్టార్ట్ వాళ్ళు ఫ్రీ ప్లగ్ ఇన్ తో మీ స్పెల్లింగ్ మిస్టేక్స్ పంచువేషన్ మిస్టేక్స్ అవన్నీ తెలుసుకోండి సీరియస్గా బాగా ఉపయోగపడిద్ది అనుకున్న వాళ్ళు పెయిడ్ వర్షన్స్ వాడుకోండి ఏదైనా కానీ టూల్ వాడటం స్టార్ట్ చేయండి స్లోగా మీ ఇంగ్లీష్లో మీరే చేంజ్ చూస్తారు అలానే మీకు కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది మన సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం డైలీ అన్న కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది సో కాన్ఫిడెన్స్ వస్తే ఎవరైనా సరే ఇంగ్లీష్లో ఈజీగా రాయొచ్చు మాట్లాడు గ్రామర్లీ ఒక్కటే కాదు మార్కెట్లో ఇంకొక టూల్ కొత్తగా వచ్చింది సో నేను నెక్స్ట్ టైము ఆ టూల్ని మీకు పర్చం చేస్తాను సో ఆ టూల్ వివరాలు కూడా మీకు తెలియాలి అంటే ఇప్పటివరకు స్మార్ట్ తెలుగు సబ్స్క్రైబ్ అవ్వకపోతే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంగ్లీష్లో రాయటం కష్టం అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళందరికీ ఈ టూల్ యూజ్ అవుతుంది సో అందరితో వీడియో షేర్ చేసుకోండి